పాలకోడేరు ఓన్లీ స్కూల్ కొంచెం హెవీ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. మిగిలిన అన్ని స్కూల్స్లో కూడా క్రీడా ప్రాంగణం అద్భుతంగా తయారు చేస్తాం. దానికి ఆల్రెడీ ఎస్ఆర్కేఆర్ కాలేజ్ వాళ్ళని, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ని, ఫిజికల్ డైరెక్టర్ ఇందాక మీటింగ్ అయింది. వాళ్ళని అన్ని స్కూల్స్లోనూ వాళ్ళ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ డ్రాయింగ్స్ రెడీ చేసి ఎక్కడ ఏ కోర్టు వస్తే బాగుంటుంది అనే దాని మీద, హ్యాండ్బాల్ ఉంది, వాలీబాల్ ఉంది, కబడ్డీ ఉంది, షటిల్ కోర్ట్ కంపల్సరీగా ప్రతి దగ్గర ప్రయత్నం చేస్తున్నాం. ఈ అమ్మాయిని చూసిన తర్వాత, మన సింధుని చూసిన తర్వాత ఆడపిల్లలందరూ కూడా షటిల్ కూడా బాగా ముందుకు వస్తున్నారు. సో ప్రతి స్కూల్లో సాధ్యమైనంత సపోర్ట్ ఇచ్చి ఎయిర్ ఎక్కువ ప్రెషర్ లేకుండా షటిల్ కోర్టు, చక్కటి క్రీడా ప్రాంగణం ప్రైవేట్ స్కూల్లో ఉండదు, అంత స్థలం ఉండదు వాళ్ళకి ముందు. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో ఉంది, ప్రభుత్వ పాఠశాలల్లో అద్భుతమైన క్రీడల ఫెసిలిటీస్, చుట్టూ చక్కటి గ్రీనరీ, ఒక మంచి ఎన్విరాన్మెంట్, పాడుపడిన బిల్డింగులు ఉంటే వాడుకునే అవకాశం ఉంటే అవన్నీ కూడా బాగు చేయటం. ఇవన్నీ కూడా ఏ ఊరు కా ఊరు దాతలు ముందుకొచ్చారు. మా ఎడ్యుకేషన్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ గారితో నిన్న సమావేశమైంది. వారికి ఏ ఊరు ఏ స్కూల్కి ఏ దాత ముందుకొచ్చాడు, మీ హెడ్ మాస్టర్ గారిని ఆయన్ని లింకప్ చేసి మీ నేను చెప్పిన పారామీటర్స్తో అద్భుతంగా మీకు తయారు చేసి అప్పచెప్తాం. ఎక్కడైనా తరగతి గదులు కూడా నాడు నేళ్ళు అవనే కొన్ని ఉన్నాయి, అవన్నీ లిస్ట్ అవుట్ చేస్తే నేను లోకేష్ గారి టైం తీసుకుని మేము అభివృద్ధి జరిగిన తర్వాత మేము కొన్ని కొన్ని స్కూల్స్ ఎంత బాగా చేసామో లోకేష్ గారిని తీసుకొచ్చి చూపెట్టి, కొన్ని మేము చేయలేనివి కొన్ని ఉన్నాయి, ఎందుకంటే ఒక మూడు నాలుగు స్కూల్స్లో తరగతి గదులు లేవు. సో డోనర్స్ డబ్బులతో ఒక 50 లక్షలు, ఒక స్కూల్కి 50-60 లక్షలు అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ నాడు నేళ్ళలోన సర్వశిక్ష అభియాన్ ఫండ్స్ ఏదోటి అటువంటివి క్లాస్ రూమ్స్ వరకు నారా లోకేష్ గారిని పెండింగ్ వర్క్స్, మేము చేసిన వర్క్ని మా సొంత డబ్బులతో మేము చేసిన వర్క్ని ఆయనకి చూపెట్టి ప్రభుత్వ పాఠశాలల్ని ప్రైవేట్ పాఠశాలల కన్నా ఎక్కువే కానీ తక్కువ కాదు అని చేసే దిశగా ముందుకెళ్తాం. డెఫినెట్గా నా ఉద్దేశంలో ఇక్కడ స్కూళ్ళల్లో మనం చేసే డెవలప్మెంట్ రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రభుత్వ పాఠశాలలన్నింటికి కూడా ఒక మార్గదర్శకంగా ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఇక చాలా చోట్ల రోజు మనం పేపర్లో చూస్తున్నాం ఈ ఎస్సీ రెసిడెన్షియల్ హాస్టల్స్ ఉంటాయి, అక్కడ చాలా చోట్ల టాయిలెట్స్ కూడా లేవు, రన్నింగ్ వాటర్ లేదు. నాడు నేడుకి స్కూళ్ళల్లో టాయిలెట్లు కట్టారు, రన్నింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, కానీ మరి ఎందుకనో మరి ఆ ఎస్సీ బీసీ హాస్టల్స్లో వసతి గృహాల్లో వసతులు లేవు, బేసిక్ వసతులు కూడా లేవు. దాని గురించి కూడా ఈరోజు నేను తెలుసుకుని కలెక్టర్ గారితో మాట్లాడి 5 హాస్టల్స్ ఉన్నాయి మన ఉండి నియోజకవర్గంలో, 5 కావలసిన టాయిలెట్స్ కానీ మిగిలిన అక్కడ రన్నింగ్ వాటర్ ఫెసిలిటీస్, రూములకి చాలా చోట్ల గుణాలు లేవు, కొన్ని చోట్ల తలుపులు లేవు, కొన్ని చోట్ల అసలు ఉండలేక వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే 2 బాత్రూంలు 120 మంది బాలికలు ఎలా ఉంటారు, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? సో అటువంటి ఇబ్బందులు లేకుండా అది కూడా దాతల సహకారంతో కొన్ని కంపెనీలని వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్లో ఏమని నేను అడుగుతాను, నా ఫ్రెండ్స్ తోటి కూడా మాట్లాడి లోకల్ వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి డెఫినెట్గా ఒక 3 మంత్స్లో ఈ సమస్యలన్నింటికి చక్కగా రంగులు కూడా వేసి ఒక మంచి ఎన్విరాన్మెంట్లో ఆ బాలికలు ఆ వసతి గృహంలో బాలురు ఉండేలాగా చేయాలి అని అదొకటి ఎక్స్ట్రాగా ఇవాళ ఎక్స్ట్రాగా పెట్టుకోవడం జరిగింది. ఇదంతా కూడా పబ్లిక్ పార్టిసిపేషన్, లోకల్లో వెల్ సెటిల్డ్ పీపుల్ అండ్ కంపెనీలు, నా స్నేహితుల కంపెనీలు, నా తెలిసిన వాళ్ళ దగ్గర ఫండ్ తీసుకుని చక్కగా ఒక
రోల్ మోడల్ స్కూల్స్ లాగా నా నియోజకవర్గంలో ఉన్న హాస్టల్స్, ఈ 5 హాస్టల్ని చక్కగా చేసి ఒక నీట్ ఎన్విరాన్మెంట్ కూడా ఉండేలాగా చేసి ఒక రోల్ మోడల్ హాస్టల్ అంటే ఉండి వెళ్ళి చూడండి, అందరూ ఇలాగ హాస్టల్స్ని చేయాలి అని ఒక ప్రేరణ. ప్రతి ఊర్లోనూ మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి రికగ్నిషన్ ఉండాలి, అడిగేవాడు మర్యాదగా అడగాలి. ఇవన్నీ చేస్తే ఇటువంటి చాలా చోట్ల చేయొచ్చు. ఒకప్పుడు జన్మభూమి అని చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు. సో ఇటువంటివన్నీ ప్రజల సహకారంతో చేసి ఇప్పుడు లాస్ట్ టైం మీకు చెప్పిన దానికి ఎక్స్ట్రాగా ఇదొకటి చేపట్టడం జరిగింది. సో దీన్ని కూడా చక్కగా 3 నెలల సమయంలోనే సాధ్యమైనంత వరకు అన్నీ కంప్లీట్ చేసే ఉద్దేశంలో ముందుకెళ్తున్నాం.